దెందులూరు మండలం జోగన్నపాలెంలో శ్రీ బాలత్రిపుర సుందరి సమేత యోగలింగేశ్వర స్వామి వారి పంచాయతన దేవాలయ పునఃప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం బుధవారం వైభవంగా నిర్వహించారు. దాతలు ఆలూరి వీరనాగ గోవిందరావు, కుందేటి రాము దంపతులతో పాటు గ్రామానికి చెందిన పలు జంటలు హోమ కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాల ప్రదక్షిణ, పలు రకాల పూజలు అనంతరం ఆలయ ధ్వజ, శిఖర, చండేశ్వర, కాలభైరవ, ద్వారపాలక జంట నాగుల పునఃప్రతిష్ట కార్యక్రమాలు పూర్తి చేశారు. కొత్తలంక రాంప్రసాద్ శర్మ ఆచార్యత్వమున రుద్రపాక చైతన్య, శ్రీ సాయి దత్త శర్మ పర్యవేక్షణలో హోమ కార్యక్రమాలు, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు జరిగాయి. ఈ నేపథ్యంలో యోగలింగేశ్వర స్వామి పునఃప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆయనతో వెంట మండల పార్టీ అధ్యక్షుడు కామిరెడ్డి నాని, జెడ్పీటీసీ నిట్టలీల నవకాంతం గంగరాజు, సొసైటీ అధ్యక్షుడు పాకలపాటి శ్రీనివాస్, వేమూరి జితేంద్ర, సర్పంచ్ పశుమతి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతంనేని ప్రభాకర్, రాధారాణి దంపతులు యోగలింగేశ్వర స్వామి ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. చింతమనేనికి వేద పండితులు ఆశీర్వచనాలు అందజేసి తీర్థప్రసాదాలు ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి, పలువురు ప్రజాప్రతినిధులు పునఃప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. విగ్రహ ప్రతిష్ట అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమంలో జోగన్నపాలెం గ్రామస్తులతో పాటు పలు గ్రామాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు ఆలూరు వీరనాగ గోవిందరావు, దెందులూరు మండలం జోగన్నపాలెం. ఈ యొక్క శివాలయం యొక్క ఎప్పుడో 1300 సంవత్సరాల క్రితం నిర్మింపబడిన ఈ యొక్క శివాలయాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ ఈరోజు జరుగుతుంది. ఈరోజు ఏమిటంటే మొత్తం 12 ప్రతిమల్ని ప్రతిష్ఠించడం జరిగింది. తర్వాత అనేక మంది స్వాములతోటి యోగశాలలో ఇవన్నీ నిర్మించి యోగాలని చేసి పూర్ణాహుతితోటి అన్నీ ఇది చేసుకుంటాం జరిగింది. ఇవాళ అశేష జనం మధ్యలో మేము పూర్ణాహుతి జరిపించుకున్నాము. ఇవన్నీ ప్రతిష్ఠించడం జరిగింది. ప్రజలందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకోవాలని నేను అందరిని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏలూరు జిల్లా బెంగళూరు మండలం జోగన్నపాలెం గ్రామం. యాక్చువల్గా ఇది జోగన్నపాలెం అనే గ్రామం అని ఇప్పటి నుంచి పిలుస్తున్నారు, ఇప్పటి నుంచి కొన్ని సంవత్సరాల నుంచి. కానీ యాజ్ పర్ ఎండమంటి వాళ్ళ దగ్గర ఉన్న రికార్డు ప్రకారం, అవైలబిలిటీ ఆఫ్ ఎండమంటి రికార్డ్స్ మేము వెరిఫై చేస్తే ఈ ఊరు పేరు యోగపుర అని తేలిందండి. నెక్స్ట్ ఈ దేవాలయ చరిత్ర తీస్తే క్రీస్తు శకం 300 సంవత్సరాలు అంటే ఇప్పటికీ నేను 1700 ఇయర్స్ క్రితము ఈ వేంగి రాజులు, వేంగి చాళుక్యులు కట్టించారు ఈ దేవాలయాన్ని. అప్పటి నుంచి తర్వాత మహమ్మదీయులు అరౌండ్ 16th century అనుకుంటా, మహమ్మదీయులు మన దేశంపై దాడి చేసినప్పుడు ఈ దేవాలయం మొత్తం కూడా ధ్వంసం చేయబడింది. దాని తర్వాత అది తర్వాత ఎవరు చేశారో తెలియదు. 1933 జంగం మాస్టర్ అనే వారికి ఆ స్వామి కళ్ళలోకి వచ్చి ఇక్కడ నేను ఉన్నాను మట్టిలో తెగు చూడండి అని రోజు చెప్తా ఉండేవారట. అప్పుడు వీరి పూర్వీకులు, ఇంకా మా పూర్వీకులు, నెక్స్ట్ గుండుగోళ సోమరాజు గారు, నెక్స్ట్ బెంగళూరులో ఉంటున్నారు ఈ గురు, ఈ ల్యాండ్ ఓనర్ వారు, వీళ్ళందరూ కలిసి తవ్వటం జరిగింది. తవ్వితే పెద్ద శివలింగం అయితే బయటపడింది. అది లోపలికి ఎంత డెప్త్ ఉంది అనేది, అంటే పానిమట్టాలు ఆధారపీఠాలు అంటారు, ఆ ఆధారపీఠాలు లోపలికి ఎన్ని ఉన్నాయో తెలియలేదండి. ఇప్పుడు నేను తీసినంత వరకు అయితే 3 తీస్తున్నామని ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. స్వాములు కూడా వచ్చి ఇంకా తోలేవండి మనం అనేసి చెప్పేసి వదిలేశారు. ఆ లింగం కూడా ఎంత ఉందో కూడా తెలియదు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఆ శివలింగం పైన బ్రహ్మసూత్రం చెక్కు ఉందండి. బ్రహ్మసూత్రం అంటే అది ఎప్పుడో పురాతనమైన కాలం అంటాను, క్రీస్తు పూర్వం అని చెప్తున్నారు, లేదంటే క్రీస్తు 300 శతాబ్దం నాడు చెక్కారండి అని చెప్తున్నారు. మూడే ఉన్నాయి, అంత ప్రశిస్తామండి. తర్వాత ఇది 1933 స్టార్ట్ చేసి 35లో 36లో కంప్లీట్ చేశారు అప్పుడు పూర్వీకులు. కాకపోతే మొన్న కరోనాకు ముందు కొంచెం పగుళ్ళు వచ్చి మొత్తం 3 శివలాలు అయిపోతే
వీళ్ళు మళ్ళా ఈ గోవిందరావు గారు మళ్ళీ దాన్ని తీసుకుని బాధ్యత తీసుకుని గ్రామ పెద్దలు అందరూ కలిసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. కరోనా కారణం వల్ల కొంచెం స్లో అయింది. తర్వాత వారు సార్ కూడా వచ్చి నాకు నేను కూడా సపోర్ట్ చేసుకుని మొత్తం పునఃప్రతిష్ఠ చేసామండి. కానీ ఈ స్వామి విషయానికి వస్తే కొంగు బంగారం అండి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలైనది, చాలా మంది పిల్లలు పుట్టారు. స్వామికి మార్నింగ్ తల తడిబట్టల మీద అంగ ప్రదక్షిణ చేస్తే 100% గ్యారంటీ అండి, అనుకున్న కోరికలు నెరవేరుతాయి. దానికి నేనే ఎగ్జాంపుల్. నేను చాలా చిన్న ర్యాంక్, ఒక జూనియర్ ఇంజనీర్ లెవెల్లో ఉండేవాడిని. నేను 1999లో నేను ఇక్కడ నుంచి ఈ ఊరి నుంచి వెళతా స్వామి ప్రదక్షిణ చేసుకుని వెళ్ళాను. ఈరోజు నా కంపెనీ 100 crores టర్నోవర్. అంత పొజిషన్ రావడానికి స్వామియే. అది అనుకోకుండా ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ గుడి కడదాము అన్న యూ కూడా నాకు లేదండి. ఒక రోజున యూ అనే అక్షరం నేను కంపెనీకి సీఈఓ చేసేవాడిని. నేనే కంపెనీ పెడదాం అనుకునే ఉద్దేశంతో ఆయన గారిని అడిగితే ఆయన గారు చెప్పారు యూ అనే అక్షరం మీద పెట్టాలండి అని. రాత్రి నేను నా వైఫ్ యూ అనే అక్షరంతో ఏముంటుంది అని ఆలోచించి పడుకోం. మాకే అర్థం కాదు యూ అనే అక్షరం ఏమొస్తుంది అని. నా వైఫ్కి నిజం చెప్తున్నాను, నా వైఫ్కి కళ్ళలో ఒక ముసలాయన వచ్చి మీ ఊరు శివలింగం శివాలయం ఉంది యోగలింగేశ్వర స్వామి ఎందుకు పెట్టుకోరు అని అడిగారంట. అది అనుకున్నా తెల్లారి నేను ఇంటర్నే రిజిస్టర్ చేశాను. మా అమ్మ మనగారు అడిగారు ఊరే మా అమ్మ కుంగే సత్యనారాయణ అంకమ్మ గారు మా అమ్మగారు వాళ్ళని అడిగితే అమ్మ నువ్వు స్వామి దేవాలయం నువ్వు అనుకున్నావు బాగున్నావు నువ్వు ఇమీడియట్గా మొదలు పెట్టి కంప్లీట్ చేస్తామన్నారు. తర్వాత ఏం చేయాలి ఎలా చేయాలని వీరిని అడిగాను. ఇప్పుడు వీరికి ఆరోగ్యం కొంచెం బాగోక శివాలయం ముందుకు వెళ్ళక వాళ్ళ వైపు అంతకుముందు 3 డేస్ బ్యాకే అంట స్వామి ఎవరినన్నా పంపించి మా ఆయన సపోర్ట్గా ఉండి తొందరగా పంపించమని ఏడ్చిందంట ఆవిడ. అనుకోకుండా నేను ఆయన ఫోన్ చేయటం అదంతా కోయిన్సైడ్ అవటం చూస్తే అంతా అది స్వామి లేలా అని మాత్రం నేను నమ్ముతున్నామండి. అందుకనే అంత సీరియస్ తీసుకుని ఈ దేవాలయం మొత్తం కూడా కంప్లీట్ చేశాము. అందరి భక్తులకి అందరు ఈ వ్యూవర్స్ అందరికీ చూసే వాళ్ళందరికీ నా విన్నపం చేతులకి నమస్కరిస్తున్నాను. స్వామిని దర్శించుకోండి. మీరు అన్నది కోరికలు అవ్వకపోతే అప్పుడు